అగ్నిపథ పథకం తీసుకొచ్చి యువత భవితను నాశనం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన పథకానికి వ్యతిరేకంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మల్కాజ్గిరి సత్యాగ్రహ దీక్షలో పీసీసీ చీఫ్ పాల్గొన్నారు. అగ్నిపథ పథకాన్ని ఉపసంహరించుకుని పాత పద్ధతిలో సైనిక ఎంపిక చేపట్టే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మరి నరేంద్ర మోడీ గారికి ఏం పోయే కాలం వచ్చిందో, నరేంద్ర మోడీ గారికి ఏం దుర్బుద్ధి పుట్టిందో, లేకపోతే నరేంద్ర మోడీ గారికి అదానీ అంబానీలు దేశ భద్రతను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా వాళ్ళ కంపెనీలకు కాంట్రాక్ట్లకు ఇప్పించుకోవాలని కుట్ర చేయాలన్న ఆలోచన వచ్చిందో ఏమో మరి తెలియదు. కానీ అగ్నిపథ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ దేశ భద్రతను ఫనంగా పెట్టి దేశ యువకుల యొక్క భవిష్యత్తును ఈరోజు చీకటిమయం నరేంద్ర మోడీ గారు చేసింది. అగ్నిపథ పథకం అంటే ఏందో కాదు, గతంలో 2 సంవత్సరాలు శిక్షణ పొంది 15 సంవత్సరాలు జవాన్లుగా ఆర్మీలో పనిచేసే ఉద్యోగ భద్రత కల్పించిన ఉద్యోగాన్ని 4 సంవత్సరాలకు కుదించిండు. పదే పదే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే అదేదో రాజకీయంగా ఓడించడానికి స్లోగన్ అనుకున్నా. కానీ ఇలా కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నరేంద్ర మోడీ స్లోగన్ చూస్తుంటే ఈ దేశానికి కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్రాన్ని కాలు రాసేసి దేశాన్ని ఇతర దేశాలకు అప్పచెప్పి ఏ చైనాను ఏ పాకిస్తాను ఆక్రమించుకుంటే బానిసలుగా బతికే బతుకులు తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కుట్రలు చేస్తున్నారేమో అని చెప్పి ఇవాళ ఈ అగ్నిపథ పథకాన్ని తీసుకొచ్చి నాకు ఆలోచన చేయాలి.